Hello, welcome to Khairunisa's Kitchen. Iroj manam royal fry chestunnam. Royal fry kosam manam mundu preparation chestunnamu. Olipichukoni techukunna royalu. Ee royal ni manam ilaaga chilusthe deentlo oka naram untundi. Idi ila teesadi idi. Idi tinte manaki kaduplo neppi vaantulu ala vastayi andukosam. Idi clean chesukovali ilanti naram. Ila pogu laaga untadi. Ilaaga neellallo pettukochu. Dantlo isaku kuda untundi. ఇవన్నీ ఇలాగ చేసుకొని మనం కట్ చేసుకొని తీసుకుంటే దీంట్లో లేదు, ఒలిచేటప్పుడే వచ్చేస్తుంది, కొన్నిట్లో ఉంటుంది. ఇలాగా మనం చూసుకొని దేంట్లో ఉందో అది తీసుకోవాలి. ఇలాగంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇలా అనేసి దీంట్లో కూడా లేదు. దీంట్లో అంతా వెయిన్స్ ఉన్నాయి. ఇలాగా దీంట్లో సరిగ్గా చూడండి, చీల్చుకుంటే ఇలాగ వెయిన్ వస్తుంది బయటికి. నల్లగా ఉంది చూడండి, ఇది నల్లగా ఇసుక, దీంట్లో ఫుల్ ఇసుక ఇసుక ఉంది దీంట్లో. ఇలాగే అన్ని తీసేసుకొని శుభ్రం చేసుకొని ఇప్పుడు ఇవి నేను ఒక 4 సార్లు కడిగాను. ఇట్లా ఇట్లా కడుక్కోవాలి. ఇది లాస్ట్ రిన్సు. ఇట్లాగా ఇలాగా పిసికి పిసికి దేకో చూపించండి, పిసికి పిసికి ఇలాగా తీసుకోవాలి. ఇసుకు ఉంటుంది కింద, ఊరికే చెయ్యి అడ్డం బట్టి తీస్తే ఇసుకంతా రొయ్యలు వచ్చేస్తుంది. అటు చేయకూడదు, ఇట్లా తీసుకోవాలి. ఇదే చూపించండి, చేసేది చూపించండి. ఇట్లాగా మనం చిన్నగా చేస్తే 4 సార్లు 4వసారి ఇది కడిగింది నేను, లేకపోతే ఇసుకు ఉంటుంది మనం తినలేము. ఇప్పుడు ఇది మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు దీన్ని మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసాను కొంచెం, ఇప్పుడే ఉప్పు వేయను నేను, కాసేపు తర్వాత వేస్తాను. ఇప్పుడు దీంట్లో ఫుల్గా నీళ్ళు వేయలేదు, కానీ నీళ్ళు వచ్చేస్తాయి చూడండి, చూపిస్తాను మీకు. నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు వేయలేదు దీంట్లో చూడండి, ఎన్ని నీళ్లు వచ్చినాయో. దీంట్లోనే రొయ్యలు కడిగిన నీళ్లే ఎన్ని వచ్చినాయి, అందుకోసం అవసరం లేదు నీళ్ళు వేసుకుందాం. వీటిల్లోనే ఇప్పుడు కొంచెం దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, చూసి హాఫ్ ఉప్పు వేసుకోండి. దాని తర్వాత కొంచెం అయిపోతాయి బిగుసుకొని ఇవి, అప్పుడు మనం చూసుకొని వేయించుకొని మళ్ళీ ఉప్పు వేసుకుందాము. ఇది ఈ నీళ్ళంతా రెడ్యూస్ అయ్యేదాకా మనం మీడియంలో పెట్టుకుందాం. హైలో పెట్టుకుంటే ఉడకవు, కొంచెం మీడియంలో పెట్టుకుందాము. రొయ్యల్లో నీళ్ళే వేయలేదు, కానీ ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి, మీకు కనిపిస్తున్నా చూడండి నీళ్ళు, ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇవి అన్ని రెడ్యూస్ అయ్యేదాకా హై మీద పెట్టుకోకుండా, లో మీద పెట్టుకోకుండా ఒక మీడియంగా పెట్టి ఈ ఉడక పెట్టేసుకోండి. ఇది రెడ్యూస్ అవుతుంది, రెడ్యూస్ అయ్యేదాకా ఉడక పెట్టేసుకోండి. ఈ రొయ్యల్లో ప్రాన్స్ లో అంతా నీళ్లు రెడ్యూస్ అయినాయి. ఇప్పుడు మనం దీన్ని దించేసుకొని ఇంకో బాండిలు పెట్టుకుందాం. ఈ బాండిల్లో మనం ఈ రొయ్యలు వేయించుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి. షాలో ఫ్రైనే కానీ అయినా కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము, నూనె కాగిన తర్వాత ఈ రొయ్యలు వేద్దాం. ఇప్పుడు మన నూనె కాగింది, ఇప్పుడు మనం కొంచెం గ్యాస్ ని మూవ్ చేసుకుని ఇప్పుడు ఈ నూనెలో ఈ రొయ్యలు వేసుకుందాం. కాసేపు తర్వాత 1 నిమిషం తర్వాత 2 నిమిషాల తర్వాత తిప్పుదాం. ఇప్పుడే తిప్పేస్తే పౌడర్ పౌడర్ అవుతుంది. మనం ఇలాగా ఓ అని తిప్పేసుకోడు, చిన్నగా పొర్లిచ్చుకోవాలి. పొర్లిచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు దీనిలో అల్లం ఉల్లిని పేస్ట్ చేసాను. ఈ పెద్ద 2 టేబుల్ స్పూన్ వేసాను అల్లం ఉల్లి పేస్ట్.
ఇది కూడా ఒక నిమిషం తర్వాత కొంచెం తర్వాత తాలి దీన్ని మళ్ళీ తిప్పుకుందాం. ఇంకొకసారి నల్లగా రొయ్యలు డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా ఇలా చేసుకుంటాం. అలాగే బాగా అల్లం చిన్నపాయలు వేయగాలి దీంట్లో, చిన్నగా మెల్లగా వేయించుకుందాం. ఇంకా 5 నిమిషాలు ఇలాగే వేయించుకున్నాం మెల్లగా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగినట్టుంది. ఇప్పుడు మనం ఒక దాని తర్వాత ఒక మసాలా వేద్దాము. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేస్తాము. మిరియాల పొడి వేసాను. ఇప్పుడు మనం ఒక 1 జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి కలిసి ఉంది వేస్తున్నాను. ఇది వేసాము మనం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇలాగా ఒక నిమిషం అన్ని నేను ఇప్పుడు ఫైనల్గా కారపొడి చేసేద్దాం. ఇప్పుడు మనం ఫైనల్గా కారపొడి వేసాము. 2 టేబుల్ స్పూన్ వేసాను, 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు మనం ఈ గ్యాస్ని ఆపేద్దాము, కట్టేద్దాము. ఇప్పుడు చిన్నగా దీంట్లో ఇవి వేగుతాయి. వేగిన తర్వాత మీకు చూపిస్తాను. 1/2 స్పూను ఉప్పు వేసుకున్నాము, తక్కువ ఉంది. ఫైనల్ టచ్ వేసుకుని ఇంకా దీన్ని డిష్ లేఅవుట్ చేసుకున్నాము. ఇది అయ్యింది. ఇప్పుడు రొయ్యల ఫ్రై అయిపోయింది. ఈ రొయ్యల ఫ్రై వంట మీకు నచ్చితే హైరిని సాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హైరిని సాస్ కిచెన్.